నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో భారీ స్థాయిలో మాదక ద్రవ్యాలను అధికారులు పట్టుకున్నారు. అలాగే వివరాలలోకి వెళితే చైనా నుంచి సువైకు పోర్టు ద్వారా కువైట్ లోకి వస్తున్న కంటైనర్ లో రహస్యంగా వినూత్నంగా ఫర్నిచర్ వస్తువుల మధ్యలో దాచిన 10 మిలియన్ లిరికా మాత్రలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ యొక్క మాత్రల రవాణా మార్కెట్ విలువ 20 మిలియన్ల దినార్లు, అంటే 2 కోట్ల దినార్లు ఉంటుందని చెప్పి అధికారులు అంచనా వేశారు. షిప్మెంట్ను దిగుమతి చేసుకుంటూ ఉన్న 2 వ్యక్తులను అరెస్టు చేయగా వారు విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు అధికారులు తెలియజేశారు. చట్టపరమైన చర్యల కోసం వీరిని సంబంధిత అధికారులకు బదిలీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ తలాల్ ఆల్ ఖలీద్ గారు సంఘటనా స్థలానికి చేరుకొని పర్యవేక్షించడం జరిగింది. అలాగే ఎవరైనా సరే మాదక ద్రవ్యాలను కువైట్ లేకి అక్రమంగా తీసుకురావాలనే ప్రయత్నం చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. అలాగే ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలు పట్టుబడడం ఇదే మొదటిసారని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. మరోపక్క కువైట్ ప్రభుత్వం మాదక ద్రవ్యాలపైన యుద్ధం ప్రకటించింది. కువైట్ లో యువత మాదక ద్రవ్యాలకు బానిసై తమ యొక్క భవిష్యత్తును నాశనం చేసుకుంటూ ఉండడంతో, అలాగే కువైట్ లో మాదక ద్రవ్యాలను విక్రయిస్తూ ఉన్న మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేసినా సరే కఠినమైన శిక్షలు ఉంటాయని చెప్పి అధికారులు హెచ్చరించారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.